నిన్నే చూశాం, ఈ దేశంలోనే నెంబర్ వన్ పారిశ్రామికవేత్త, ప్రపంచంలో కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి పారిశ్రామికవేత్త అంబానీ గారు వారి పుత్రుని ఎంబడిపెట్టుకొచ్చి, వారితో పాటుగా వారికి అత్యంత సన్నిహితుడు రిలయన్స్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ అయినటువంటి మురళీధర్ ధీరజ్లాల్ నత్వానీని కలుపుకొని ముగ్గురు కలిసి వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుని వారితో సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించి ఆయన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయం, విద్య, వైద్యానికి రంగాల్లో అంబానీ గారు పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు, అదే విషయాన్ని చెప్పి వెళ్ళారు అని ప్రకటన కూడా చేసింది. నేను అడుగుతా ఉన్నా, ఇది శుభసూచికమా కాదా? ఇది శుభ పరిమాణమా కాదా? ఈ శుభ పరిణామాన్ని పెద్ద అశుభంగాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, వారి కంపెనీ, వారి పత్రికలు చెప్పాయి, పారిశ్రామికవేత్తలందరూ వెళ్ళిపోతున్నారు. ఆదాని వెళ్ళిపోయాడు, సింగపూర్ కంపెనీ వెళ్ళిపోయాయి, పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు అని గగ్గోలు చేసాయి. వాస్తవాలని కాకపోయినా అవాస్తవాలని ప్రచారం చేసి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. కియా మోటార్స్ తరలి వెళ్ళిపోతుంది అని పత్రికల్లో రాంచారు, ప్రెస్ మీట్లు పెట్టారు, ఒక గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేసి ఎవ్వరు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఎవరు రారు. ఎందుకు రారని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రారు, మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే మాత్రం బలబలమని వస్తారు అని ఒక పెద్ద విష ప్రచారాన్ని చేసిన నేపథ్యంలో ఇవాళ అంబానీ వచ్చి 2 గంటల సేపు మాట్లాడి వెళితే ఏ కోణంలో మాట్లాడుతున్నారా మీరు, నాకు అర్థం కాదు. అంబానీ ఎందుకు వచ్చాడు? అంబానీకి మీకు పడదు కదా, రాజశేఖర రెడ్డి గారి మనంలో అంబానీ పాత్ర ఉందని పత్రికల్లో రాశాయి కదా, సాక్షిపత్రికలో రాసింది కదా, పుకార్లు వచ్చాయి కదా. ఎస్, పత్రికల్లో రాశారు, పుకార్లు వచ్చాయి, రష్యన్ వెబ్సైట్లో రాశారు. వాట్ సో వాట్? ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు, పెట్టుబడులు పెట్టేటటువంటి అనుకూలమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని భావించి ఆయనంతట ఆయనే వచ్చి ఎత్తే మీకేంటి, మేము షాలు గప్పితే మీకేంటి, పెట్టుబడులు పెడితే మీకేంటి అభ్యంతరం? ఆయన రాకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదు, మళ్ళీ మేము వస్తేనే అభివృద్ధి చెందని బుకాయింపు మాటలు చెప్పాలి అనేటువంటి ఒక విషపూరితమైన మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారిని కంపెనీ వ్యవహరిస్తుందా లేదా? ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. అంబానీ రావటం మంచి పరిణామం, ముఖ్యమంత్రి గారు రావటం, కలిసి మాట్లాడడం మంచి పరిణామం. ఆయన ఏం మాట్లాడాడు, ఎక్కడ పెట్టుబడి పెడతా అన్నాడు చెప్పండి అంటే మంచిది. అలా కాకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ధోరణిలో ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అదేమంటే ఆయన ఎవరినో పరిమళ ధీరజ్లాల్ని నత్వానీని అమ్ముడు పెట్టుకొచ్చాడు. ఆయన పార్లమెంట్ మెంబరు, రాజ్యసభ మెంబరు, ఆయన టైం అయిపోతుంది అది అడగడానికే వచ్చాడు. ఏమిటి ఇవన్నీ కూడా నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు మీకు? బలకన్న కూర్చున్నారా మీరును మీ పత్రికా విలేకరులు బలకన్న కూర్చొని చూశారా? ఏదేదో ఊహించి ఏదేదో రాసేటటువంటి ప్రయత్నం, ఏదేదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎస్, అంబానీ లాంటి వాడు వచ్చి మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాము, మాకి ఒక ఎంపీకి ఇవ్వండి అని అడిగితే అడిగడమో మాకు తెలియదు, వాస్తవాలు తెలియదు. తెలియని దాని గురించి ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఇవన్నీ కావాలని కుట్రపూరితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రువు అయితే అవ్వచ్చు తప్ప రాష్ట్రం మీకు శత్రువు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ శత్రుత్వం ఉంటే ఆయనతో తీర్చుకోండి ఎన్నికల్లో, తప్ప రాష్ట్రం మీద విషం కక్కేటటువంటి పరిస్థితులు మీరు చేయవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అవాకులు చబాకులు పేలకండి. అంబానీకి మాకు పడదు, అంబానీకి జగన్మోహన్ రెడ్డి గారికి పడదు, అవి వేరే అంశాలు. ఒక రాష్ట్ర అధినేత
అతను ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక ఇండస్ట్రీస్ట్ వచ్చారు, చర్చించుకున్నారు, పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ఒక శుభ పరిణామం, దీని హర్షాన్ని వ్యక్తం చేసేటటువంటి మనసు మీకు లేకపోవడం మీ కర్మ తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. పది దానికి ఇలాంటి విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. అంత విధ్వంసం చేయాలని, తగాదాలు పెట్టాలని, ప్రాంతాల వారీగా డివైడ్ చేసి తగాదాలు పెట్టి ఒక ప్రాంతం వారిని మరొక ప్రాంతం మీద రెచ్చగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అరే రాజధాని ఏరియాలో మేము ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఏంటని మీకు కడుపుమంటే నాకు అర్థం కాదు. పేద ప్రజానీకానికి, పేద ప్రజానీకానికి మేము రాజధాని ఏరియాలో ఇల్లు ఇవ్వాలని అనుకుంటున్నారు ప్రభుత్వం. దీనికేంటి మీకు అభ్యంతరం? అదేమంటే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుందట. పేద ప్రజానీకానికి రాజధాని ఏరియాలో పేద ప్రజానీకం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకి మేము ఇస్తే ఇక్కడ డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. అంటే మీ వాళ్ళు మీ వర్గం వాళ్ళు ధనవంతులు మాత్రమే రాజధానిలో ఉండాలా, పేద ప్రజానీకం ఉండకూడదా? ఏమిటి అన్యాయం? పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ పార్టీ. పేద ప్రజానీకానికి ఇంగ్లీష్ మీడియం అందించాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండడానికి వీల్లేదు, తెలుగు మీడియం ఏ వాళ్ళు తెలుగు మీడియంలోనే ఉండాలి. వాళ్ళు రాజధాని ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు. అదేమంటే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందంటున్నారు. ఏంటో డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే మాకు తెలియదు, చెప్పండి. డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏమిటో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ తాబేదారులు చెప్పండి. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీస్ మీతో పాటు కలిసి సహజీవనం చేయకూడదా? ఏమిటి అన్యాయం? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ఆలోచన చేసిన వారికి ఇవాళ 54,000 మంది కుటుంబాలకి 1,250 ఎకరాలు రాజధానిలో కేటాయిస్తే దాని మీద ఎంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎంత ఫైటింగ్ చేస్తున్నారు. పేదవాడికి భూమి ఇస్తే ఏమిటి మీ కడుపు మంట? తెలుగుదేశం వారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పాలని మనం చేస్తున్నాం. ఇది మాకు కాదు, మీరు పేద ప్రజానీకానికి చెప్పవలసినటువంటి బాధ్యత మీ పార్టీకి ఉన్నది. పేదవాడంటే ఎందుకు అంత కడుపు మంట? దీనికి మీరు సమాధానం చెప్పకపోతే పేద ప్రజానీకం మిమ్మల్ని క్షమించరు. మీరు ఎప్పుడన్నా సెంటు భూమించారా? నేను ఇవాళ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు డిమాండ్ చేయలేదే? ఈరోజు నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళు కలిసి పాపం ఎప్పుడు పేద ప్రజానీకానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళు ఆక్రమించుకున్న గుడిసెలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేవాళ్ళు. అయినా ఉండేది కాదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సూమోటోగా ఆయనంతట ఆయనే 25 లక్షల మందికి ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి దాన్ని మొత్తంగా ఇవాళ కసరత్తు చేస్తూ ఉండే ప్రభుత్వం కేటాయిస్తే ఆ రాజధాని ఏరియాలో ఉండడానికి వీల్లేదు, ఇవ్వడానికి వీల్లేదు. రాజధాని ఏరియాలో పెద్ద పెద్ద వాళ్ళే ఉండాలి, మా లింగమనేని వరలాంటి వాళ్ళు పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టుకున్న వాళ్ళే ఉండాలి తప్ప ఇంకోళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి ధోరణి చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఎక్కడ చూసినా రచ్చగొట్టే కార్యక్రమాలు పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా. అరే నేను అడుగుతా ఉన్న రాజధానిలో ఎంత గందరగోళం చేశారండి? రోజా గారిని ఒక కానిస్టేబుల్ మీద వ్యతిరేకంగా చేశారు, మా ఎమ్మెల్యే మా ఎంపీ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు, మా ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు మాత్రం దౌర్జన్యాలు చేయవచ్చు, వాళ్ళ మీదకి గులాబీ పూలు ఇస్తామని చెప్పి వెళ్ళి రాళ్ళు వేసి పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా కారుని పగలగొట్టి గన్మ్యాన్ మీద తిరగబడినటువంటి సందర్భం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. రోజా గారి మీద నిర్బంధించిన సందర్భం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. మా ఎంపీ అయినటువంటి సురేష్ మీద దౌర్జన్యం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ దౌర్జన్యాలు చేయొచ్చు కానీ మీది మంచిది దౌర్జన్యం చేస్తే. ఎక్కడో విశాఖపట్నం వెళ్తే చెప్పులు వేశారంట, కోడిగుడ్లు వేశారంట, అది మాత్రమే దౌర్జన్యం అంట, ఇది దౌర్జన్యం కాదట. దుర్మార్గమైన ఆలోచన. ఈ 3 గ్రామాల నాయకుడిగా ఉండి ఈ 3 గ్రామాల నాయకుల్ని రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి విశాఖపట్నం వెళ్ళి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి ఒక హింసని ప్రేరేపించాలనే ఒక అసాంఘిక శక్తిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ అవుతున్నది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఒక సంఘ విద్రోహ శక్తిగా తెలుగుదేశం పార్టీ తయారయ్యి
హింసని ప్రోత్సహించి ప్రాంతాల మధ్యన తగాదా పెట్టి దానిలో మంటలు వేసి చలిగాచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్షమించరు ప్రజలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.